రౌడి గ్యాంగర్తో తిరగడమే కాక మందు కూడా మొదలెట్టావా? మా ఫ్రెండ్ బర్త్డే అంటేను చంపేస్తాను వేధవా. లేకపోతే ఏమిటక్కా, వీడిని ఇంజనీర్ చేయాలని నేను చూస్తుంటే వీడు రౌడీలతో కలిసి. పాండు రౌడీ కాదు తమ్ముడు, ఆగరా. నిజమన్నయ్యా, దుర్గాగడ్ రౌడీలు కాలేజీలో మనకొలం స్టూడెంట్స్ ని కొడుతుంటే పాండు వాళ్ళని ఎదిరించాడు. పాండుది మనకొలం. ఏమిటది? అవునన్నయ్య, పాండుది మనకొలం. బాబు వేసుకునే కాకి యూనిఫామ్ దేకులంరా, నేను వేసుకున్న నల్లకోటి దేకేస్తాడా? రాజకీయ నాయకులు రౌడీలు నీలాంటి విద్యార్థుల్ని కులం పేరు చెప్పి మతం పేరు చెప్పి అట్రాక్ట్ చేసి వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటున్నారు. మీరు ఆ పిచ్చిలో పడి భవిష్యత్తు మర్చిపోయి తిరుగుతున్నారు. చూడు తమ్ముడు, నల్లకోటికి కాకి యూనిఫామ్కి మధ్య వెలిగిపోవలసిన నువ్వు ఇద్దరు రౌడీల మధ్య నలిగిపోకూడదురా. ఈ రోజు నుంచి అలాంటి వాళ్ళతో తిరగనని నాకు మాటివ్వు. చాలా ఉన్నాయి. నువ్వా, నువ్వేదో పెద్ద జమాలకిడిలాగా ఉన్నావే, పోలీసులకి కబురు చేస్తాడు. ఎవరది? నేను సార్ బెనర్జీని. పోలీసులకి ఫోన్ చేయండి, ఈ పిల్ల మీ ఇంట్లో దొంగతనానికి వచ్చింది. దొంగతనం ఏమిటయ్యా? ఆ అమ్మాయి నా కూతురు. సార్, తల్లి లేని పిల్ల కదా అని గారాభంగా పెంచాను, అది నేను చేసిన పొరపాటు. దట్స్ రైట్, షీఈస్ అవుట్ ఆఫ్ కంట్రోల్ సార్. వస్తాను సార్. బెనర్జీ నీకు ఎలా తెలుసు? బెనర్జీ? హూ ఇస్ బెనర్జీ? మైథిలి, నేను జిల్లా జడ్జిని. డోంట్ ట్రై టు బ్లఫ్ మీ. చెప్పు, నీకు ఎలా తెలుసు? అతన్ని ఫోన్లు చేస్తానని మా ఫ్రెండ్స్ తో బెట్ కట్టాను డాడీ. ఫోన్లు చేసావా? సంస్కారవంతుడు కనుక చేయలేదు. సరే వెళ్ళి పడుకో. థ్యాంక్ యూ డాడీ. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. పెదవాల తేజ్ దగ్గర జరిగిన మర్డర్ కేసు వివరాలన్నీ సేకరించాను, ఇవ్వండి సార్. నేను నిన్ను పిలిపించి నీకేసే విషయమే కాదు మిస్టర్ బెనర్జీ, ఐ నీడ్ యువర్ హెల్ప్. నా సహాయమా? అవును, నువ్వు మా అమ్మాయికి చూసిన చెప్పాలి. మైథిల్ని లాయర్గా చూడాలని నా కోరిక. నువ్వు ఎలాగైనా దాని దారిలోకి తేవాలి. చూడమ్మా, ఫస్ట్ ఇయర్ మార్క్ స్టేట్మెంట్ ఉందా? పోనీ, వచ్చిన మార్కులు ఎన్నో గుర్తున్నాయా? 36, 24, 36. నేను అడిగింది నీ బాడీ కొలతలు కాదు, మార్కులు. మార్కులు హాల్ టికెట్ మీద అంటించాల్సిన ఫోటోని బ్యూటీ కాంటెస్ట్ ఫామ్ మీద అంటించాను. హాల్లోకి రానివ్వలేదు, ఎగ్జామ్ రాయలేదు. నా తల్లి. చూడమ్మా, లోకంలో హత్యలు జరగడానికి ప్రధానంగా కారణాలు ఐదు: డబ్బు, ప్రతీకారం, అసూయ, శాడిజం, అడ్డు తొలగించుకోవడం. ఇవి కాక జీవితం మీద విసుగుతో హత్యలు రేపులు చేసేవారున్నారు. ఎక్స్క్యూజ్ మీ, సర్ఫ్ లో అడుగులంగా పెట్టాను, 2 మినిట్స్
నేనే వాష్ చేసుకొస్తాను. వెళ్ళనా? అదేమిటి, పని మనుషులు లేరా? మా ఇంట్లో ఎవరివి వాళ్లే ఉతుక్కుంటాం. థ్యాంక్ యూ. మైథిలి, మైథిలి, అమ్మాయి ఇది. బట్టలు పిండుకొస్తానని లోపలికి వెళ్ళింది సార్. అంత పెద్దవాళ్ళై ఉండి మీ అమ్మాయి చేత బట్టలు ఉతికిస్తున్నానంటే రియల్ యువర్ గ్రేట్. నేను బట్టలు ఉతికించడమేటయ్యా? అవును సార్, మీ ఇంట్లో ఎవరి బట్టలు వాళ్ళే ఉతుకుంటారండి. ఓహో, అమ్మాయి చెప్పిందా? అవునండి. సార్ ఇలారా. చూసావా, దాని సంగీతం నాకు తెలుసు మిస్టర్ బెనర్జీ. బ్యూటీ కాంటెస్ట్ వెళ్తానంది, నేను వద్దన్నాను, అంతే. నీకు ఇలా టోపీ వేసి అలా పారిపోయింది. నువ్వు తోకలా నా వెనక ఎందుకు పడుతున్నావు? ముద్దు ముద్దుగా బేబీ ఫేస్ తో ఉన్నావు కదా, నేను అలాగే ఉంటాను కదా. మనిద్దరికి లంకి కుదిరితే